ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగా కలిసి వస్తాయి. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాల విషయం సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మంచి లాభాలే వస్తాయి. ఏమీ ఆందోళనపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీ యొక్క వ్యక్తిత్వాన్ని రక్షించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ప్రజల్లో మంచిని పెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి కూడా ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తారు. ఏది అయినప్పటికీ చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో పక్క వాళ్ళ మాటలు విని, చెప్పుడు మాటలు విని నష్టపోయే పరిస్థితి ఎక్కువగా గోచరిస్తుంది. ఇంట్లో కూడాను చెప్పుడు మాటలు వింటున్నారని, బంధువుల మాటలు వింటున్నారని, స్నేహితుల మాటలు వింటున్నారని, భార్యని పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు మీ మీద వచ్చే అవకాశం ఉంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. అనవసరమైన వ్యక్తుల్ని నెత్తిలోకించుకోవడం వల్ల ఇబ్బందులు ఖచ్చితంగా ఏర్పడతాయి. వాళ్ళు ఇవాళ మనకు మంచిగానే అనిపించవచ్చు, ఇవాళ మన దగ్గర చేసిన ప్రవర్తన వాళ్ళది ఏ విధంగా ఉందో బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన అదే విధంగా ఉంటుంది. ఇతరులను ఏ విధంగా అయితే మీ ముందు విమర్శించి వాళ్ళకి నష్టం కలిగే విధంగా ప్రవర్తించారో అదే పని బయటికి వెళ్ళిన తర్వాత మీ విషయంలో కూడా వాళ్ళు చేస్తారు. ఇందులో గ్యారంటీ ఏమీ లేదు. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, ఐఐటికి సంబంధించిన విషయాలు, ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తోంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత చికాకుతో గురించిన వాతావరణం ఏర్పడుతుంది. అనిశ్చిత స్థితి, అది ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక ఆందోళన కొంతమంది విషయంలో ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా వారాంతంలో మాత్రం మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు, మంచి ప్రాజెక్టు కూడా లభిస్తుంది. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను వెంటనే టెంపర్మెంట్తో మాట్లాడకుండా సంయమనంతో, ఓర్పుతోటి ఆలోచించి మాట్లాడడం వల్ల మీకు ఎక్కువగా లాభం కలుగుతుంది. ప్రతిరోజు కూడాను అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం, తెల్లజిల్లేడు ఒత్తుల్ని వెలిగించడం, అరటినార ఒత్తులతో దీపారాధన చేయటం, అమ్మవారి దగ్గర ఎరుపు ఒత్తులతోటి, పసుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా దైవికం అనేటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం వల్ల ఇంటికి పట్టినటువంటి నరదృష్టి, గృహదృష్టి ఇవన్నీ కూడాను ఈ దరిద్రాలు మొత్తం పోతాయి. కనుక ఆ ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.